నీ చిత్తము జరుగునుగాక అన్న మాట దగ్గరికి వస్తే, ఆయన చిత్తమే జరుగుతూ ఉంటే నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన చిత్తమే జరుగుతుంది. ఈరోజు నాకు కావాల్సిన భోజనం కానీ నాకు కావాల్సినవన్నీ కూడా ఆయన చిత్త ప్రకారంగా నాకు ఇస్తాడు. అలాంటప్పుడు నేను ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న. ఇది దేవుడితో మనకుండే రిలేషన్కి సంబంధించింది. ఇందా మాట్లాడుకున్నాం, నాకు ఆయన నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పుడు ఆయన నాకెంత సన్నిహితంగా రావాలి అంటే నా అవసరాలు పక్కన పెట్టుకొని ఆయన పని జరగాలని నేను కోరుకుంటాను. ఓకే, నా స్నేహితుడి కోసం నేను కొన్ని ఎలా వదులుకుంటాను, నా కుటుంబ సభ్యుల కోసం నేను కొన్ని త్యాగం చేసుకుని వాళ్ళ మంచి ఎలా కోరుకుంటాను. రిలేషన్ డిమాండ్స్ సంథింగ్స్. ఆయన చిత్తమే జరుగుతుంది అనుకున్నప్పుడు నేను ఆ చిత్తానికి లోబడటం నేను నేర్చుకోవాలి. ఇందులో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఆయన చిత్తం జరిగినప్పుడు నేను అడగాల్సిన పని ఏంటి అంటే, నువ్వు అడగకుండా ఏం చేస్తావు? సిఎస్ లూయిస్ అని ఆయన ఈ మాట అన్నాడు, ఒకవేళ దేవుడి వైపు నీకు కష్టంగా ఉండి మొహం తిప్పేసుకోవాలనుకుంటే నువ్వు ఎటు తిప్పేసుకుంటావు నాకు చెప్పు అన్నాడు. ఓకే, ఎటు తిరిగినా నేను ఉన్నా లేదు, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఓకే, అంటే ఎందుకు ఈ మాట మనం మాట్లాడుతున్నామంటే, మనం ఆప్షన్స్ ఉండి ఫ్రీ విల్ గా దేవుడి దగ్గరికి రావటానికి లేదు. ఓకే, దేవుడు ఒక్కడే. నీకు నిజంగా హెల్ప్ కావాలి అంటే ద ఓన్లీ సొల్యూషన్, ఓన్లీ వే గాడ్, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, ఆయన నాకు నచ్చినట్టుగా ఉంటే ఆయన సరిగా చేస్తే నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే లేదు కాదు, మనకు వేరే అవకాశం లేదు. వీ షుడ్ డిపెండ్ ఆన్ హిమ్. ఓకే, మనం బ్రతిములాడుకుంటున్నాం, ఆయన దగ్గర యాచిస్తున్నాం. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే దేవుడి మీద నేను ఆధారపడుతున్నాను అని చెప్పటానికి నా ప్రార్థనే గుర్తు. ఓకే, నేను ఆయన ఎందుకు అడగాలి అని అంటున్నానంటే, నేను ఇండిపెండెంట్గా ఉండటానికి ట్రై చేస్తున్నాను, నేను ఆయన మీద ఆధారపడలేదని ఒక యాటిట్యూడ్ కనపడుతుంది. ఓకే, కాబట్టి ఇది ఆయనను కోసం చేయటం కాదు, నా స్వభావం బయట పెట్టుకోవటం. ఓకే, సో వై షుడ్ ఐ ప్రే అంటే, బికాస్ ఐ డిపెండ్ ఆన్ గాడ్. ఓకే, మీరు ఇప్పుడు చెప్తున్న ఈ విషయానికి వస్తే వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి అనే దానికి ఇది అప్లై అవుతుంది అనుకుంటున్నాను. సో మన సొంత ప్రార్థన చేయొద్దు అనే విషయానికి వస్తున్నారు కాబట్టి, అంటే మన వ్యక్తిగతంగా మన విషయాలను ఎక్కువ చేయొద్దు అనే విషయానికి వస్తున్నారు కాబట్టి, నాకేంటి, నాకు ఎలా మేలు జరుగుతుంది ఆ రకంగా చేస్తే? బిబ్లికల్ ప్యాటర్న్లోనే ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, అలా చేస్తేనే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అందులో సెకండ్ థాట్ ఏమి లేదు. ఓకే, యేసుక్రీస్తు వారు డెలిబరేట్గా కొన్ని విషయాలు చెప్పినప్పుడు దట్ ఈస్ ఫైనల్. ఓకే, అందులో ఆప్షన్స్ ఏమీ లేవు. లేవు, ఉదాహరణకి పదాజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో దేవుడు చెప్పాడు. ఓకే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్తూ వాళ్ళు ఎలా ఆరాధించాలి, ఎలా దేవుణ్ణి వెంబడించాలి, ఎలా ఆయనను వర్షిప్ చేయాలో ఒక ప్యాటర్న్ చెప్పాడు. ఓకే, నా నామాన్ని వ్యర్థంగా మీరు ఉచ్చరింపకూడదు. ఓకే, అదేం ప్రభా నీ పేరే కదా, మేము తెల్లార్లు మేము రిపిటేటివ్గా కలవరిస్తూ ఉంటామని చెప్పిస్తూ ఉంటామంటే నో, అలా చేయటానికి వీల్లేదు. ఓకే, రెండు, ఆయన ప్రతిమను కానీ ఇమేజ్ని కానీ చేసుకోవటానికి వీల్లేదు. అదేంటి, నీకు ఒక పిక్చర్ ఇస్తాం కదా, అందరు దాని చుట్టూ గ్యాదర్ అవుతారు కదా, గొప్పగా జరుగుద్దు అంటే నాకు వద్దు. ఓకే, అంటే వర్షిప్ ఎలా చేయాలో దేవుడే చెప్తాడు. ఓకే, ఎలా చేయకూడదో కూడా దేవుడే చెప్తాడు, ఎందుకంటే అంతటి పవిత్రమైన దేవుడు ఆయన. ఓకే, నాకు నచ్చినట్టుగా క్రియేటివ్గా నా మనసుకు నచ్చినట్టుగా నేను చేసుకొని నీకే ఈ ప్యాటర్న్ అంతా నీకోసమే అంటే ఆయన దాని విగ్రహారాధన అంటాడు. ఓకే, ఊరుకోడు. సో నాకు నచ్చిన పద్ధతిలో నేను ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తానో ఆ ప్రార్థన కూడా ప్రార్థన అవ్వదు. ఓకే, అది వినటానికి మనుషులకి బాగుండొచ్చు, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. కాబట్టి హౌ టు ప్రే అనేది కూడా దేవుడు స్పెసిఫిక్గా బైబిల్లో రాసించాడు. ఓకే, సో ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వకపోతే అర్థం ఏంటంటే, నువ్వు ఎన్నన్నా చెప్పు రవ్వా, నేను నా తోచిన విధంగా చేస్తాను, నీకు కావాలంటే తీసుకోలేకపోతే లేదని ఒక అరగెన్స్ తప్ప. ఓకే, దేవుడిని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి అనుకున్న వాళ్ళు దేవుడు అనుకున్న క్రమంలోనే ప్రార్థన చేస్తారు. ఎందుకంటే సమ్ టైమ్స్ నా ప్రేయరు నా ఐడల్ అవుతుంది, నా ప్రార్థన నా విగ్రహం అవుతుంది. ఎందుకంటే నేను ఒక ఒక మూసలో ఒక 30 సంవత్సరాలుగా ఒక ప్రార్థనకు అలవాటు పడితే నేను దాని స్పిరిచువల్ అని భ్రమపడతా ఉంటే, నేను చేసే ఒక వరవడి ప్రార్థన లాగా మీ ప్రార్థన లేదు కాబట్టి మీరంత స్పిరిచువల్ కాదని నేను అనుకుంటున్నానంటే దిస్ ఈజ్ స్పాయిలింగ్ మీ. ఓకే, కాబట్టి నేను నా ప్రార్థన బట్టి అతిశయించకూడదు. ఓకే, నా ప్రార్థన నా
వినయానికి విధేయతకి గుర్తుగా ఉండాలి తప్ప నా పాండిత్యానికో నా అనుభవానికో గుర్తుగా ఉండకూడదు. రెండవది, నేను ఎవరితో మాట్లాడుతున్నాను? దేవుడితో మాట్లాడుతున్నాను. పరిశుద్ధుడైన దేవుడు బ్రహ్మాండాలు పట్టజాలిన ఒక మహావ్యక్తితో మాట్లాడుతున్నాను, సృష్టికర్తతో మాట్లాడుతున్నాను, ఇటర్నల్ గాడ్తో మాట్లాడుతున్నాను అన్నప్పుడు నేను భయపడాలి కదా. నేను మోకరించినప్పుడు అలవాటైపోయిన క్యాసెట్ లాగా మమ్మల్ని కిలుగా ప్రయోజనం అని క్యాసెట్ వేయటానికి నేను భయపడాలి. ఓకే, ప్రేయర్ ఈజ్ నాట్ ఏ రిసైటింగ్ సమ్ వర్డ్స్. ఓకే, దేవుడి దగ్గర మాట్లాడుతాం, ఏం మాట్లాడాలి అని భయపడాలి, ఏం అడగాలి, ఏ నోటుతో అడగాలి, ఏ పదాలు వాడాలి అని భయపడాలి. అందుకని మీరు ఎలా ప్రార్థన చేయాలో దేవుడు చెప్పాడు. అదర్ దాన్ దట్ ప్యాటర్న్ నువ్వు ట్రై చేస్తున్నావంటే సాహసించటమే. ఓకే, అలాగని ఓన్గా చేయొద్దని అంటలేదు. ఓన్గా చేసేటప్పుడు కూడా ఈ విషయాలు మనసులో ఉంచుకోవాలి. ఏ విషయాల గురించి అడగాలి, ఎలా అడగాలి అది తెలియాలి. అదే ఇందా మనం మాట్లాడుకుందంటే ఇది వల్లించకూడదు. ఇందులో ఉన్న ప్రిన్సిపల్స్ తీసుకోవాలి. నాకు తోచినట్టుగా నాకు నచ్చినట్టుగా చేస్తే నా క్రియేటివిటీ నాకు నచ్చచ్చు, దేవుడికి నచ్చకపోవచ్చు. కాబట్టి సొంత క్రియేటివిటీ ప్రార్థనలో తగ్గించుకుంటే మంచిది.